హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎస్ ఛానల్ ఈ వీడియోలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ దాదాపు ఒక లక్ష రేషన్ కార్డుల వరకు కూడా తొలగిస్తున్నారు దానికి సంబంధించి ఎవరికి తీసేస్తున్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక్కడ చూసుకున్నట్లయితే బియ్యం కార్డులు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ పౌర సరఫరాల శాఖ ఆదేశాలతో చర్యలు ప్రారంభించారు బియ్యం కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగులపై పౌర శాఖ దృష్టి పెట్టింది విచారించి చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసింది కార్డుని రద్దు చేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది సంబంధిత ఉద్యోగుల జాబితాను మండలాల వారీగా ఆయా తహసీల్దార్ పంపించి అక్కడ రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల కుటుంబాలకు బియ్యం కార్డులు ఉన్నాయని ప్రతీ నెల కొత్త కార్డులు జారీ చేస్తున్నా ఇప్పటికే కార్డులు ఉన్న వారిలో నిజంగా ఎంతమంది అర్హులనే విషయంపై సరఫరా శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు ఇందులో భాగంగానే మొత్తం తొంభై తొంభై వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు బియ్యం కార్డు ఉన్నట్టు గుర్తించారు కృష్ణా జిల్లాలో అత్యధికంగా పన్నెండు వేలు చిత్తూరులో పదకొండు వేల మంది పైగా ఉన్నట్టు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది వేల మంది పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు చేస్తూ రేషన్ కార్డు తీసుకుంటున్నారని వీరిలో ఏలూరులో ఇక్కడ ఏడు వందల యాభై నాలుగు తాడేపల్లిగూడిలో నాలుగు వందల ఇరవై తొమ్మిది కుటుంబాలు ఉన్నాయని మిగిలిన మ మండలాల్లో వంద నుంచి నాలుగు వందల వరకు కార్డులు ఉన్నాయని ఇలాగే ప్రతి జిల్లాలో ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు కుటుంబాలు నిబంధనల విరుద్ధంగా కార్డులు కొనసాగిస్తున్నాయని తెలియజేశారు రేషన్ కార్డులు జారీ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదనే నిబంధన ఉంటుంది అయితే రాష్ట్రంలో గుర్తించిన తొంభై వేలకు పైగా కార్డులు ఇటీవల గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులు పొందిన వారి కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు అయితే పేర్కొన్నారు సో చూసారు కదా రాష్ట్రంలో తొంభై వేల రేషన్ కార్డులు అయితే వీరందరికీ కూడా తొలగిస్తున్నారు అన్నమాట తొందరలోని నెక్స్ట్ మంత్ నుంచి వీరు ఎవరికి కూడా రేషన్ అయితే కార్డులు అయితే ఎవరికైతే ఉండవు తొంభై వేల కార్డులు తీసేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి